గురువు యొక్క మనస్సులో స్థానం కల్పించుకుంటే చాలండి, మనం ఎక్కడున్నా కానీ ఒక్కసారి వారు తలంచితే చాలు, మన జన్మ తరించిపోతుంది. ఇంకోటి, మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారండి, ఓ అర్జున, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది, ఆత్మజ్ఞానం కంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని చెప్పారు. అయితే మరి అలాంటి జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రశ్నిస్తే ఇలా చెప్తారు, తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షం తితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో విలువైనటువంటి ఆత్మజ్ఞానం నీకు కావాలని నువ్వు అనుకున్నప్పుడు మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళి, సద్గురువుల యొక్క సన్నిధికి వెళ్ళి నీవు ఈ మూడు పాటించాలి. ఫస్ట్ సద్గురువు యొక్క సన్నిధికి వెళ్ళగానే నువ్వు చేయాల్సింది ఏంటంటే, తద్విద్ది ప్రణిపాతేన వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి, వారికి సాగిలపడి నమస్కారం చేయాలి. మొట్టమొదటి నియమం ఇది. ఇది నేను చెప్పేది కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి దివ్య జ్ఞానం ఇది. నాయనా అర్జున, నువ్వు ఒక సద్గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మొట్టమొదటి నియమం ఏంటంటే వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత సమయాసమయాన్ని బట్టి సమయానుకూలంగా సద్గురువును పరిప్రశ్న చేయాలి, వినయపూర్వకంగా ప్రశ్నించాలి, ఆచరించడం కోసం మాత్రమే ప్రశ్నించాలి. చాలా చూడండి, గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు గురువు గారికి తెలుసో లేదో అని టెస్ట్ చేయడం కోసం ప్రశ్నించకూడదండి, అది శిష్యుడి లక్షణం కాదండి. ఎందుకంటే శిష్యుణ్ణి తరింప చేసేటువంటి జ్ఞానంతో గురువు ఉంటారు, అలాంటి గురువునే నువ్వు ఆశ్రయించాలి. పరిప్రశ్న అంటే వినయ విధేయతలతో కూడి ప్రశ్నించాలి. ఏదో నార్మల్గా మిగతా వ్యక్తులందరినీ లేదా చుట్టాలను అడిగినట్లుగా అలా అడగకూడదు. లౌకికమైనటువంటి ఫ్రెండ్స్నో బంధువులను అడిగినట్లు గురువుగారి దగ్గర వెళ్ళి, హాయ్ గురువుగారు బాగున్నారా, ఆత్మ అంటే ఏంటి గురువుగారు, జీవుడు అంటే ఏంటి, జీవుడు ఎక్కడుంటాడు, ఇట్లా ప్రశ్నించకూడదని, గురువులను ఇలా ప్రశ్నించకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎలా ప్రశ్నించాలి అంటే పరిప్రశ్నేనా వినయపూర్వకంగా వినమ్రంగా ప్రశ్నించాలి. గురుదేవా, ఆత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, నేను జన్మించక పూర్వం ఎక్కడున్నాను, మరణానంతరం ఎక్కడ ఉంటాను, ఈ మధ్యలో నాకు ఈ శరీరం ఎందుకు ప్రాప్తించింది, ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయి, మోక్షం అంటే ఏంటి, మోక్షాన్ని పొందడం కోసం నేను ఏం చేయాలి అని చెప్పి ఇలా ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నించిన తర్వాత వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలనుకుంటే పరిప్రశ్నేన సేవయ, సేవ చేయాలి, గురువుగారికి సేవ చేయాలి, ఆశ్రమంలో సేవ చేయాలి అని చెప్పి మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచిస్తున్నారు. ఎందుకంటే శ్రేయాంద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రేయాంద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపః, ఓ అర్జున, ఈ ప్రపంచంలో చెప్పబడినటువంటి ద్రవ్య యజ్ఞములన్నింటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది జ్ఞానయజ్ఞము. జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నాకి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహవచ్చతే, జ్ఞానము కంటే పవిత్రమైనటువంటిది కూడా ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అట్టి శ్రేష్టమైనటువంటి అట్టి జ్ఞానమును ఎవరైతే సముపార్జించుకుంటారో అట్టి వారు మాత్రమే అత్యంత సులువుగా ఆ యొక్క మోక్ష సౌధాన్ని చేరుకుంటారు. పరమాత్మను చేరుటకు, పరమాత్మను పొందుటకు జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. ప్రపంచములో ఉండేటువంటి జ్ఞానాలన్నింటికంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే సముపార్జించుకుంటారో వారు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అంత విలువైనటువంటిది ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటిది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సద్గురువు బోధించినటువంటి జ్ఞానము
అంత విలువైనటువంటిది, అంత శ్రేష్టమైనటువంటిది. ఎవరైతే దాన్ని పొందుతారో వాళ్ళు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. మనకు శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభులు వారు కూడా ఒక తత్వంలో ఇలా చెప్తారు, చాలా విలువ అయినదే సద్గురు బోధ క్షణమైన మరువనేది, చాలా విలువ అయినదే సద్గురు బోధ క్షణమైన మరువనేది, మూలమెరుగరుగాని దీన్ని పరమ పదవిని కలుగజేయును, మూలమెరుగరుగాని దీన్ని పరమ పదవిని కలుగజేయును, కేలు తెలియని వారలెల్లరూ కాలు సన్నిధికే గుసుందురు, కేలు తెలియని వారలెల్లరూ కాలు సన్నిధికే గుసుందురు, గురు బోధ గను గోనారే సజ్జనులారా గురుతో కలిగేయుండారే అంటూ మనకు బుర్హాన్ సద్గురువు వారు సెలవిచ్చారు. చాలా విలువ అయినది ఈ యొక్క బోధ ఎలాంటిదంటే చాలా విలువైనటువంటిది. సద్గురు బోధ క్షణమైన మరువానిది, మా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఎంతో శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇది. ఇట్టి జ్ఞానాన్ని క్షణకాలం కూడా ఏమరపాటుగా ఉండమాకు, నిరంతరం కూడా అవేర్నెస్తో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త స్థితిలో జాగృతమై ఉండాలి అని చెప్పి మనకు బుర్హాన్ సద్గురువులు వారు సూచిస్తున్నారు. క్షణమైన మరువ మూల మెరుగరు గాని దీన్ని పరమ పదవిని కలగజేయను. చాలామంది ఈ యొక్క బోధ యొక్క మూలాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అందుకే వీళ్ళు ఆ యొక్క పరమ పదాన్ని చేరలేకపోతున్నారు. కీలు తెలియని వారలెల్లరు ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఉండేటువంటి ఆ యొక్క రహస్యాన్ని, ఆ యొక్క కీలు తెలుసుకోకపోవటం చేత కాలు సన్నిధికి ఆ యొక్క మృత్యువాత పడుతూ ఉన్నారు, యముని యొక్క సన్నిధికి చేరుకుంటున్నారు. నాయన అలా కాదు, ఇలాంటి విలువైనటువంటి ఇంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి అని చెప్పి మనకు సూచిస్తున్నారు. అర్థమైంది కదండి. మనకు సద్గురుమూర్తి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు, దివ్యమైనటువంటి పరమార్థాన్ని వారు బోధిస్తున్నారు. అట్టి బోధ మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని నశింపచేసి మోక్ష సౌధాన్ని చేరటానికి దోహదం చేస్తుంది, సహకరిస్తుంది. ఓకే, బాగుందండి, అంత గొప్పది, అంత శ్రేష్టమైనటువంటి జ్ఞానం, గొప్పదైనటువంటి బోధ అని చెప్పారు. ఓకే, బాగుంది, మరి అలాంటి బోధ నాకు అవసరం, అలాంటి మంత్ర అనుష్ఠానం, అలాంటి మంత్రోపదేశం నాకు అవసరం. ఓకే, బాగుంది, అంటే నేను తరించడానికి ఈ మంత్రోపదేశం కావాలి, ఈ యొక్క బోధనా విధానం కావాలి, బాగుంది. కాకపోతే ఇవి నేను వారి ద్వారా పొందాలంటే మరి పాదసేవ ఇవన్నీ చెప్తూ ఉన్నారు, కొంచెం అక్కడే నాకు టెక్నికల్గా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ ఒక్కటి కనుక నేను అధిగమించినట్లయితే, ఆ ఒక్క విషయాన్ని నేను అధిగమించినట్లయితే నేను లక్ష్యాన్ని చేరుకుంటాను అని చెప్పి ఆ యొక్క భక్తుడు ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, మళ్ళా ఆ యొక్క గురుభక్తుడు ఆ కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ఆ సాధకుడికి వివరిస్తూ ఉన్నాడు, విశ్లేషణ చేస్తూ ఉన్నాడనమాట. ఏమని చెప్తున్నాడంటే, నాయనా, గురువుగారు పాదసేవ ఎందుకు చేయించుకుంటున్నారో తెలుసా? గురువుగారికి పాదసేవ చేయటం వలన లాభం గురువుగారికి కాదు, చేసినటువంటి మనకే. ఆ యొక్క పాదసేవ చేయటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం మనకే చేకూరుతుంది తప్ప వారికి కాదు. చూడండి, 1000 మంది శిష్యులు వచ్చి ఒకే గురువుగారిని, గురువుగారి పాదాలను పట్టుకొని గట్టిగా ఇలా నొక్కారనుకోండి, నొప్పులు గురువుగారికి ఉంటాయా? సాయంత్రం 3 అయిన్ వేణి తెచ్చుకొని గురువుగారు రాసుకోవాలి ఆ నొప్పులు తగ్గాలంటే, అవునా కదా? మరి వీళ్ళందరితోటి కాళ్ళు నొక్కించుకోవటం ఆయనకు అవసరమా అండి? ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళందరితోటి పాదాలు నొక్కించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకేంటండి? అవసరమా?
అలా నొక్కించుకుంటే ఆయనకి ఏమన్నా సాటిస్ఫాక్షనా? కాదండి. పాద సేవ చేయటం వలన, నమస్కారం చేయటం వలన ప్రయోజనం శిష్యుడికే కానీ గురువుకు కాదు. ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే గొప్పదైనటువంటి ప్రయోజనం కలుగుతుందండి. ఈ ప్రపంచంలో మరెక్కడా కూడా, మరి ఏ ప్రదేశంలో కూడా జరగనటువంటి గొప్పదైనటువంటి ప్రయోజనము శిష్యుడు పొందుతాడు గురువుకి సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారా. ఎలా పొందుతానంటే, అనేక జన్మల నుండి వెంటాడుతూ ఉన్నటువంటి అహంకారం అనేటువంటి గుణం ఏదైతే ఉన్నదో, అభిమానం అనేటువంటి దుర్గుణం ఏదైతే ఉన్నదో, ఆ గుణాలన్నింటినీ విడిచిపెట్టడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది గురువు యొక్క పాద సన్నిధి. తనలో ఉండేటువంటి అహంకారం నశించినంతకాలం కూడా శిష్యుడు మోక్షాన్ని పొందలేడు. శిష్యుడు మోక్షాన్ని పొందాలి అంటే, సాధకుడు మోక్ష సౌధాన్ని చేరాలి అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఒక మెట్టు పైకెక్కాలి అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా సాధకుడు గురువు యొక్క పాదసేవ చేయాల్సిందే. గురువు యొక్క పాదసేవ చేసినప్పుడు మాత్రమే తనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటిది నశించిపోతుంది, తనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది, తనకు పట్టుకున్నటువంటి అభిమానం అనేటువంటి రక్కసి అభిమానం అనేటువంటి దెయ్యం నశించిపోతుంది. చూడండి, ఎవరికైతే అహంకారం పోతుందో, ఎవరైతే అభిమానాన్ని విడిచిపెడతారో, ఎవరైతే అజ్ఞానాన్ని విడిచిపెడతారో, వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.